హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు కల్పన టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ ఏంటి అని అంటే అటుకులతో వడలు అనమాట ఈ మధ్యన ఆల్మోస్ట్ యూట్యూబ్లో మనకి స్నాక్స్లో కనిపిస్తున్న ఐటెం ఏంటి అని అంటే ఈ అటుకులో వడాలన్నమాట అందుకని చెప్పేస్తే నేను ట్రై చేశాను అండ్ చాలా 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 బాగా వచ్చాయనమాట దీనికోసం మనకి ముందుగా కావాల్సింది అటుకులు అటుకులు అనేది ఒక వన్ బౌల్ తీసుకున్నాను మనకి కొంచెం మందంగా ఉండే అటుకులు అయితే బాగుంటాయండి దీనికోసం అండ్ ఇప్పుడు వచ్చేస్తే మనం అటుకులు అనేది మంచిగా వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి లేదు అని అంటే మనకి దీనిలో ధాన్యం అలాంటివి ఉంటాయి అనమాట గడ్డి డి ధాన్యం అలాంటివి ఉంటాయి కొంచెం అవన్నీ వాష్ చేసేసుకుంటే పోతాయి ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత మంచిగా స్క్వీస్ చేసేయాలంటే పిండేసుకోవాలి ఏ మాత్రం వాటర్ లేకుండా మంచిగా పిండేసుకుంటే ఈ విధంగా పొడి పొడిగా అయిపోతాయి అనమాట అటుకులు అనేవి దీనిలో నేనేం చేస్తున్నానంటే ఒక రెండు నుంచి మూడు స్పూన్ల పెరుగుని యాడ్ చేస్తున్నాను పెరుగు యాడ్ చేసేసుకొని మంచిగా మనం మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ ఫైవ్ మినిట్స్ లోపు మనం ఏం చేద్దాము అని అంటే ఉల్లిపాయలు లే క్యారెట్ అలాంటివి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ అటుకులు అనేది బాగా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట అంటే చాలా మెత్తగా అయిపోతాయి అప్పుడు మనం మంచిగా మన చేతితోని స్క్వీజ్ చేసేసుకోవాలి అంటే ఈ విధంగా నలపేసుకుంటే అటుకులు మెత్తగా అవుతాయి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బాగా తురుము పెట్టుకున్న అల్లం ముక్కలు అండ్ పచ్చిమిరపకాయల ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ కూడా కొంచెం తురుముకొని యాడ్ చేసుకున్నానండి మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసుకోవచ్చు వేసుకోవచ్చు లైక్ క్యాప్సికమ్ కానీ నెక్స్ట్ బీట్రూట్ కానీ అలాంటివి వేసుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం అంత పసుపు అండ్ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఉప్పు కూడా చూసుకోండి చూసుకొని యాడ్ చేసేసుకోండి అండ్ దీనిలో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు అండ్ ఇప్పుడు వచ్చేసి మంచిగా మనం ఈ ఉప్పు పసుపు అండ్ ఈ ఉల్లిపాయలు అంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక టూ స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ వరిపిండి అంటే బియ్యప్పిండి యాడ్ చేసుకోవాలి ఈ పౌడర్స్ అనేవి అంటే శనగపిండి బియ్యప్పిండి ఎందుకు వేసాము అని అంటే ఇది వేయడం వల్ల మనకి ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటుందన్నమాట అండ్ వడకు కూడా బాగా షేప్ బాగా వస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని వడల్లాగా ఒత్తేసుకుంటున్నాను అంటే మనం అంటే శనగపప్పు గారెంట్ ఎలా చేసుకుంటాం జనపా వాళ్ళలో అదే విధంగా వచ్చేసుకుంటున్నాను మీకు కావాలి అని అంటే రౌండ్గా చేసుకోవచ్చు లేదు అని అంటే గారెల్లాగా కూడా హోల్స్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు షేప్ అయితే మీ ఇష్టం అనమాట అండ్ చాలా చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ మీరు కూడా ఇందులో ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదండి మనకి పిండి అనేది ఎంత గట్టిగా ఉంటే వడలు అనేవి అంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట చాలా అంటే క్రిస్పీగా వచ్చి పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు అండ్ ఇప్పుడు వచ్చేసి అన్ని వడలు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఇప్పుడు ఆయిల్ మరిగిపోయింది కదా మంచిగా మరిగిపోయిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ అనేది ఫ్లేమ్ ఈ వడలనేవి కాల్ చేసుకోవాలి కొంచెం అంటే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకోండి పెట్టుకొని వడలు అనేవి ఫ్రై చేసేసుకోండి అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ వడలు అనేవి తీసేసి సర్వ్ చేసేసుకోవచ్చు మీరు కావాలంటే టొమాటో సాస్తో సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే చిల్లీ చిల్లీ సాస్తో సర్వ్ చేసుకోవచ్చు లేదు అని అంటే ప్లెయిన్ కర్డ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి చాలా 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 టేస్టీగా ఉన్నాయి అన్నమాట అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మా ఇంట్లో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ అండ్ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అండ్ హెల్ప్ అయింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్